వచ్చే మాత్ర హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ లక్షలాది మంది ప్రజలకు అన్నదానం చేయటం, ఆకలితో ఉన్నటువంటి అన్నార్థుల యొక్క ఆకలిని తీర్చినటువంటి ఒక గొప్ప సంస్థగా నా దృష్టిలో మిగిలిపోయింది అక్షయ పాత్ర అనేది. వేలాది మందికి శరణార్థులకు వీళ్ళు కిట్స్ అంటే గ్రోసరీ రూపంలో బియ్యము, పప్పు, ధాన్యం, తర్వాత ఆయిల్ ఇటువంటి అన్ని కూడా కొన్ని వేల మందికి, దాదాపు 34,000 మందికి సప్లై చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఎన్నుకొని ఆ కార్యక్రమం ద్వారా ఆకలితో అలమటించేటువంటి పేద ప్రజలందరికీ విశాఖపట్నంలో ఈ సంస్థ దానగుణాన్ని చాటుకుని చాలా గొప్ప సంస్థగా మనం దీన్ని ఇన్ని విధాలుగా కొనియాడి కూడా చాలా తక్కువే అవుతుంది. నిజంగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ ఈ సంస్థతో నేను కూడా కలిసి పనిచేయటం జరిగింది. నాకు ఎంత గొప్ప ఊరటనిచ్చిందంటే, ఒక స్టేజ్లో ప్రతి వాళ్ళు కూడా పోలీస్ దగ్గరికి వచ్చే వాళ్ళు మాకు ఆకలి అయితే సార్ అన్నమాట, ఎంబడే ఎక్కడుంది అక్షయ పాత్ర, అక్షయ పాత్ర ఎక్కడ ఉందో అక్కడికి పంపించేవాళ్ళం. ఆ విధంగా అక్షయ పాత్ర నాకు పరిచయం అయింది. నిజంగా వాళ్ళ సేవలు చాలా అద్భుతము. వాళ్ళ యొక్క కార్యక్రమాలు మనం ప్రశంసించదగినటువంటి కార్యక్రమాలను చేసిన వాళ్ళని ఎప్పటికీ నేను భవిష్యత్తులో గుర్తుపెట్టుకుని ఉంటాను. ఈ విశాఖపట్నానికి అన్నార్థులకు వాళ్ళ సేవలు చిరస్మరణీయమని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.